ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ తప్పదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసిన్ రెడ్డి తెలిపారు కమిషనరేట్ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు సదరు వాహనాలకు సంబంధించిన యజమానులు డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిని బైండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పకడ్బందీ చర్యల వల్లే ఇసుక అక్రమ రవాణా నియంత్రణలోకి వచ్చిందని సీపీ తెలిపారు అనుమతులు ఉన్న క్వారీల నుంచి మాత్రమే వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ క్యూఆర్డీ విభాగాలతో పాటు దాడులు కొనసాగిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదయ్యాయని అందులో ముప్పై లారీలు ఐదు టిప్పర్లు పది జేసీబీలు నాలుగు వందల డెబ్బై ఏడు ట్రాక్టర్లు నాలుగు బొలేరో వాహనాలు రెండు ఆటోలు మూడు పికప్ వాహనాలతో పాటు డెబ్బై ఐదు లారీలు నూట ముప్పై ట్రాక్టర్ల డంపులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఇసుక అక్రమ నిలవ ఉంచుకునే యజమానులపై కేసులు నమోదు చేస్తామని సిపి హెచ్చరించారు